బీజేపీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఎంపీ రవీంద్ర నాయక్ గారు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ గారు కలవడం జరిగింది. మరి ఎందుకు కలిశారు అని అడుగు తెలుసుకుందాం. సత్యమ్మ సార్, మీరు గవర్నర్ గారిని కలిశారు, కారణం ఏంటి? గవర్నర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులని ఓవర్లుక్ చేయడమో, గిరిజనుల సమస్యల్ని పరిష్కరించినప్పుడు గవర్నర్ గారు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం వారు డైరెక్ట్గా మరి గిరిజనులను ఆదుకోవడం, గిరిజనుల సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గవర్నర్ గారితో చర్చించడానికి వచ్చినాము. ఇందులో ముఖ్యంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, దళితుల రిజర్వేషన్ పెంపు. గిరిజనుల రిజర్వేషన్ ఏమో 6 నుంచి 10% వరకు, దళితులకేమో 15 నుంచి 17% పెంచేటువంటి విషయాన్ని కూడా మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. అదే రకంగా ఈరోజు గిరిజనుల్లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి 10% రిజర్వేషన్లు ఇస్తే ఈ గొడవలు తగ్గుతాయని అడుగుతాయని ఈ గొడవల్ని తగ్గించవచ్చు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా పసిపిల్లల్ని అమ్ముకునే ప్రాంతాలు, పసిపిల్లల్ని చంపేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఆశ్రమ పాఠశాలలు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఆడపిల్లలకి ప్రారంభించాలని చెప్పేసిన విషయాన్ని, అదే రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ను విడదీసి ఎస్టీ కమిషన్ను సపరేట్గా మరి కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. అదే రకంగా 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మరి ట్రైబ్స్ అడ్వైజ్ కౌన్సిల్ ఈరోజు దాన్ని కాన్స్టిట్యూట్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా మరి కార్యక్రమాలు చేపట్టాలా, దాని ద్వారా రెజల్యూషన్స్ పాస్ చేయించి మరి ఈ యొక్క గిరిజనులకు అనేక సమస్యలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్, అదే రకంగా 2006 ఎఫ్ఆర్ఏ చట్టం ప్రకారం పోడు భూములు రావాల్సి ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించడానికి మరి ఈరోజు ఈ యొక్క మరి కార్యక్రమాలన్నింటి మీద గవర్నర్ గారు మరి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వీకర్ సెక్షన్స్ కానివ్వండి, దళితులు కానివ్వండి, మైనార్టీస్ కానివ్వండి, అదే రకంగా గిరిజనులకి ఏ వర్గానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆశించిన కార్యక్రమాలు, వారు ఆశించిన ఫలితం తెలంగాణలో రావడం లేదనే విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విషయాలు మొత్తం కూడా గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. మరి గవర్నర్ గారికి మీ సమస్యను దృష్టికి తీసుకెళ్లారు, ఇది ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని, మరి గవర్నర్ గారు ఎలా స్పందించారు? గవర్నర్ గారు కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, గవర్నరు మొత్తం స్టేట్కు కస్టోడియన్. అదే రకంగా ప్రత్యేకంగా వారికి గిరిజనులు దళితులకి 5th షెడ్యూల్ ప్రకారం అధికారాలు కల్పించినారు. ఆ విషయాన్ని వారి ముందుకు తీసుకొచ్చినాము, ఈ సమస్యలన్నీ వారి ముందు ఏకరవు పెట్టినాము. వారు ఆ యొక్క 5th షెడ్యూల్ అధికారాల ప్రకారం నేను చర్య తీసుకుంటాను, అదేవిధంగా నేను ఈ ప్రాంతాలు కూడా సందర్శిస్తానని చెప్పేసి కూడా వారు చెప్పడం. ఒకవైపు ఆదివాసీలు ఎస్టీ జాబితాలు లంబాడి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. మరోవైపు మీరు ఎస్టీ జాబితాలు ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు, మరి దీనికి రాజకీయ పార్టీల మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? రేపు 29వ తేదీన అన్ని రాజకీయ పక్షాలతో పాటు మరి చర్చా వేదిక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినాము. అందులో అందరు నాయకులు వచ్చారు, అన్ని పార్టీల నాయకులు వచ్చినారు. అక్కడ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసినాము. ఆ రెజల్యూషన్లో ముఖ్యమైన రెజల్యూషన్ ఈ 10% రిజర్వేషన్లు గిరిజనులకు పెంచితే ఈ యొక్క తెగలలో ఉన్నటువంటి యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో అవి నివారించవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పినారు. ఆ విషయాన్ని మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి మరి? మేము ఈ యొక్క రిజర్వేషను ఇప్పుడు గవర్నర్ గారు కొంత సమయం మేము వారు అడిగినారు. ఆ సమయం తర్వాత మేము మా కార్యాచరణ ఆల్రెడీ మేము ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క లంబాడోళ్ళ తడాకా కార్యక్రమం ఆల్రెడీ మా యొక్క ఆర్గనైజేషన్ టేకప్ చేసినారు. వాళ్ళు షెడ్యూల్ ప్రకటిస్తారు ఏ కార్యక్రమాలు తీసుకోవాలో. మరి మా యొక్క తెలంగాణ లంబాడి గిరిజన జాక్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.